ఈరోజు కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి ఈ ఘాటీ సెంటర్లో జనసేన పార్టీ గుర్తయిన గాజు గ్లాసు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రజలందరికీ కూడా టీ ద్వారా ప్రజలందరికీ పంచిపెట్టి టీ పంచిపెట్టి గ్లాసు గుర్తుని ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్లే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న లోకల్ యూత్ అంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా చేసినందుకు యువత అందరికీ కూడా నా ముఖ్యంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం అందరం కూడా మన పార్టీ అయిన గాజు గ్లాసుని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడ ఉన్న శ్రేణులందరికీ కూడా పిలుపు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈరోజు మన జాతీయ ఓటర్ల దినోత్సవం. ఈరోజు ప్రత్యేకించి ఎవరైతే 18 సంవత్సరాలు నిన్న ఈ నెలలో జనవరి 1కి 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు రాబోయే ఎలక్షన్లో ఓటు వేయడానికి అర్హత ఉంది కాబట్టి వాళ్ళలో ఎవరికైతే ఓట్లు లేవో వాళ్ళందరూ కూడా తప్పకుండా వెంటనే వాళ్ళ యొక్క ఓట్లను నమోదు చేసుకోవాల్సిందిగా పిలుపు ఇస్తూ ఇలాగా రాబోయే రోజుల్లో అందరూ కూడా తమ పవిత్రమైన ఓటును తప్పకుండా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మన దేశం అంతా కూడా మన రాష్ట్రం అందులో ప్రత్యేకించి మన కాకినాడ పట్టణం తప్పకుండా 100కి 100 మంది కూడా తమ ఓటు హక్కుని వినియోగించవలసిందిగా ఈ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటర్లందరికీ తెలియజేస్తూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన మా శ్రేణులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా మా సోదరి ప్రియ గారికి అలాగే సత్యనారాయణమూర్తి గారికి అలాగే ఇక్కడికి వచ్చిన ఎప్పటి నుంచో జనసేన పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న మా ఇక్కడ ఉన్న నా స్నేహితులకి అలాగే మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మరొక్కసారి జై జనసేన.